టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి టూర్ సందర్భంగా మున్సిపల్ అధికారులు వివక్ష చూపిస్తున్నారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అటు చంద్రబాబు టూర్ కు నిరసనగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం మున్సిపల్ సిబ్బంది ముట్టుకోవడలేదు. చంద్రబాబును విమర్శిస్తూ అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బానర్లు అధికారులకు కనిపించడలేదా అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ ఫ్లెక్సీలను అలాగే ఉంచడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అమరావతి ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫ్లెక్సీల అంశం కూడా కొంత వివాదంగా మారింది. మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంశివరావును అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, ఈ చంద్రిక పల్నాడు జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల వివాదం అయితే అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది. సత్తెనపల్లిలో నిన్న కన్నా లక్ష్మీనారాయణతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ శాఖ అధికారులు అనుమతి లేదంటూ కూడా తొలగించారు. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు స్వయంగా డిఎస్పీ స్థాయి అధికారి, అక్కడున్న స్థానిక పోలీసులు మొత్తం కూడా పోలీసుల సమక్షంలో ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించి వేశారు. అదే సమయంలో పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతిలో చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం స్వాగత ధోరణాలకి అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడికి నిరసన తెలియజేస్తూ ఏర్పాటు చేసిన వ్యతిరేక బ్యానర్ల విషయంలో ఎందుకు వాళ్ళకి అంత ప్రేమ, అంత మక్కువ అనేది కూడా ఇప్పుడు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎర్రగొండపాలెం ఘటన తర్వాత పల్నాడు ప్రాంతం జరిగే 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శాంతి భద్రత సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తెలుగుదేశం నేతలు పోలీసులు సూచించారు. కానీ ఇప్పుడు అమరావతిలో గత రాత్రే రేపు జరిగే కార్యక్రమానికి గత రాత్రే వైసీపీ శ్రేణులు చంద్రబాబుకి నిరసన పేరుతో కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కూడా పోలీసులు స్థానిక అధికారులు ఎందుకు స్పందించట్లేదంటూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రేపు ఆ నిరసన బ్యానర్లు కట్టిన దగ్గర వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తే తెలుగుదేశం శ్రేణులు కూడా ప్రతిఘటించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ కనుక గొడవ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి స్వామి భక్తి ప్రదర్శిస్తూ కూడా అధికార యంత్రాంగానికి భజన చేసే పనిలో ఉన్నారు. శాంతి భద్రతలను పూర్తిగా పక్కన పెట్టారంటూ కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు 3 రోజుల పాటు జిల్లాలో జరిగే చంద్రబాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అది పూర్తిగా పోలీసులు వైఫల్యంగా తాము భావిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కవ్యింపు చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకొని ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నారు. ఈ చంద్రిక, థ్యాంక్ యూ సంశీరావు.